జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తాజాగా సిఎన్ఎన్లో వచ్చినటువంటి ఒక వార్త కథనం చర్చనీయాంశంగా మారింది. ఆ కథనం యొక్క సారాంశం ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. పుతిన్తో మాట్లాడి, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడి జోక్యం చేసుకొని ఉక్రెయిన్పై న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించకుండా మోదీ జోక్యం చేసుకొని ఆపగలిగారు అనేటువంటిది ఆ కథనం యొక్క సారాంశం. దీంతో అంతర్జాతీయంగా దౌత్య విధానంలో, ఫారెన్ పాలసీలో భారత్ యొక్క వైఖరి, భారత్ ఏ విధమైనటువంటి పురోగతి సాధించిందనేది, గత ప్రభుత్వాల వైఖరి ఏ విధంగా ఉండేది, 2014 తర్వాత ఈ వైఖరి ఏ విధంగా మారింది, ఎంత శక్తివంతంగా మారింది అనేటువంటి అంశాలు ఈ రోజున చర్చకు వస్తున్నాయి. మరి ఈ యొక్క ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా, ఉండేటువంటి అవకాశం ఉందా? ప్రతిపక్షాల ప్రశ్నలకు దీంతో సరైనటువంటి జవాబు చెప్పినట్టు అవుతుందా? ఈ అంశానికి సంబంధించి కాసేపు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు జాయిన్ అవుతున్నారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజుగారు. నమస్తే. ఈ యొక్క ఆర్టికల్ మీరు కూడా చూసే ఉంటారు. మామూలుగా సిఎన్ఎన్ కానీ కొన్ని కొన్ని వార్తా సంస్థలు, వైర్లాండ్ సంస్థలు, ప్రింట్ హిందూ లేక పేర్లు చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. పర్టికులర్గా నెగిటివ్గా ప్రచారం చేసేటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ యొక్క వార్త పాజిటివ్గానే కనిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు? అంటే దీంట్లో రెండు మూడు విషయాలున్నాయి రాజుగారు. ఒకటి, సిఎన్ఎన్ లాంటి పత్రిక సడన్గా దాని రంగులు మార్చుకుని భారతదేశాన్ని, తర్వాత మోదీ గారిని పొగుడుతోంది అంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన విషయం సత్యము. ఇది మనకు కొత్త విషయం కాదు. ఎందుకంటే ఎస్సీఓ సమ్మిట్లోనే గత 6-7 నెలల క్రితం మోదీ గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఈ శకం అన్నది యుద్ధాలు చేసే శకం కాదు అని చెప్పింది. ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే అది. G20లో కూడా అదే మనం అదే ధోరణిలో, దాని డ్రాఫ్ట్లో కూడా అదే మనం పొందుపరుచుకున్నాం మనం. కాబట్టి ఈరోజు సిఎన్ఎన్ చెప్పిన విషయం ఏదో చాలా కొత్త విషయం ఈరోజు తీసుకొచ్చారన్నది అది అటువంటి విషయం ఏం కాదు. అది భారతదేశం ఒక విధమైనటువంటి అంటే గోప్యంగా మనం చేసే రాజకీయం మనం చేసాం. మనం జెలెన్స్కీతో మాట్లాడడం కావచ్చు, పుటిన్ గారితో మాట్లాడడం కావచ్చు. ఎందుకంటే మనకు తెలుసు, యుద్ధం జరుగుతున్నప్పుడే మన పిల్లల్ని అక్కడికి తీసుకురావడానికి ఇద్దరితో మాట్లాడి మనం చాకచక్యంగా అక్కడికి తీసుకురాగలిగాం. మన కోసం వాళ్ళు ఒక రోజు యుద్ధం ఆపారు రెండు దేశాలు కలిసి. అలాగే ఇతరత్ర అంశాల్లో కూడాను మనం యుక్రెయిన్ కి సహాయం చేసాం. వాళ్ళకు మెడిసిన్స్ కావచ్చు, ఇతరత్ర ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని సప్లై చేసాం. అలాగే రష్యాకు మనం నిలబడ్డాం. ఎందుకంటే రష్యా వాళ్ళ చమురు కానీ, వాళ్ళ ఆయిల్ కానీ, వాళ్ళ ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి యూరియా కాంపోనెంట్స్ ఇవన్నీ యూరోప్, అమెరికా బ్యాన్ చేస్తే భారతదేశం మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నిలిపేదానికి, అది బతకడానికి మనం దోహదపడ్డాం. కాబట్టి రెండు దేశాలకి కూడాను మనం మిత్రుడిగా నిలిచాం. జెలెన్స్కీ మనతో మాట్లాడుతున్నారు, మోదీ గారితో మాట్లాడారు, అలాగే పుటిన్ గారు మాట్లాడారు. కాబట్టి అజాత శత్రువు అయినటువంటి ఒక పాత్రను మనం పోషించాం. ఇది అందరికీ లోకవిదితమే, తెలిసిన విషయమే ఇది. వాళ్ళతోటి రష్యాని, యుక్రెయిన్ని ఇద్దరితోటి మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నారు. అమెరికా, అమెరికా అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అజెండా ప్రకారం వాళ్ళు పుటిన్ని వ్యతిరేకించడం, పుటిన్ ఏదైనా మంచి చేసినా, పుటిన్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ, వాళ్ళ దేశానికి, దేశ రక్షణ కోసం ఆయనకి ఏమైనా కొన్ని సమస్యలు ఉన్నా కానీ దాన్ని బేఖాతరు చేసి ఆయన్ని రాక్షసుడిగా చిత్రీకరించడం అన్నదే పని పెట్టుకొని వాళ్ళు అమెరికా, అమెరికా అలైస్ ప్రవర్తిస్తున్నారు. అలాగే రష్యాని సమర్థిస్తున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇటువంటి దేశాలు ఉన్నాయి. రష్యా ఏం చేసినా వాళ్ళు నోరు మీద పడట్లేదు, వాళ్ళకి కంప్లీట్ మద్దతు ఇస్తున్నారు. ఈ రెండూ కాకుండా రష్యాని ఎక్కడ సమర్థించాలో అక్కడ సమర్థిస్తూ, ఎక్కడ వాళ్ళు తప్పు చేశారు అన్న దగ్గర మనం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ ఒక విధమైనటువంటి బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళిన దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇద్దరికీ మిత్రుడిగా ఉన్నటువంటి దేశం భారతదేశం.
ఈ నైపుణ్యత ఈ చాకచక్యం మోదీ గారు చూపించారు కాబట్టి మోదీ గారిని అందరూ కూడా కొనియాడారు. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు చెప్పిన దాన్ని అమెరికన్ పార్లమెంట్లో కూడా వాళ్ళు కోట్ చేశారు. మోదీ గారు చెప్పారు చేయకూడదని, మీరు కూడా అటువంటి స్టాండ్ తీసుకోండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా చర్చల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. చర్చించండి, యుద్ధ విరామం చేయండి, చర్చించండి, చర్చించిన తర్వాత చర్చలో మీకు ఏమొస్తుంది దాన్ని బట్టి నిర్ణయించండి అని మనం చెప్తున్నాం. మనం కానీ వెస్టర్న్ అలయన్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే యుద్ధాన్ని కొనసాగించాలి, రష్యాను ఓడించాలి, రష్యా గట్టిగా ఓడిపోయిన తర్వాత అప్పుడు చర్చలు పెడతాం మనం, దాంతో మన మనదే పై చేయి ఉంటుంది అన్న ధోరణితో వాళ్ళు వెళ్తున్నారు. యుక్రెయిన్ అలాగే రష్యా ఇద్దరు కూడాను భారతదేశం దీంట్లో జోక్యం చేసుకుని ఇక్కడ ఒక శాంతిని నెలకొనే దిశగా ప్రయత్నాలు చేయమని కోరడం కూడా జరిగింది. వ్లాడిమిర్ పుటిన్ ఒక పబ్లిక్ మీటింగ్లోను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది, భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నదని చెప్పడం జరిగింది. మనం ఏంటంటే ఆ 2 దేశాల్లో అవగాహన రాహిత్యం చాలా డీప్గా ఉన్నది, వాళ్ళిద్దరూ ఒకరినొకరిని కలుసుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. జెలెన్స్కీ రష్యా ఏ భాగాలను ఆక్రమించుకుందో అవన్నీ ఇంక్లూడింగ్ 2014లో ఆక్రమించుకున్న క్రైమియాను కూడా మొత్తం వెకేట్ వెళ్ళాకే నేను మాట్లాడతాను అంటున్నాడు. మరి అటువంటి షరతులు పెట్టినప్పుడు మాటలు అనేది సంభవం కాదు కదా, యుద్ధమే చేసుకోవాలి కదా అన్నప్పుడు. అలాగే పుటిన్ ఏమంటున్నాడు, నేను ఇవన్నీ ఇచ్చే పరిస్థితుల్లో లేను, ముందర యుద్ధ విరామం చేసి మాట్లాడుకుందాం, మాట్లాడుకున్న తర్వాత ఆ మాటల చర్చల్లో ఏమొస్తుందో అప్పుడు చూద్దాం అంటున్నాడు ఆయన. కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళ పొజిషన్లో చాలా హార్డ్గా ఉండేసరికి భారతదేశం కూడా ఏం చేసిందంటే మనం బాటంగా వచ్చి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం మనం చేయలేదు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మనం సాయం చేసే దిశగా మనం ఉన్నాం. మనం అలాగే చూస్తే కనుక ఒక 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 పరిస్థితులలో బహుశా న్యూక్లియర్ యుద్ధం వస్తుందేమో అని అందరూ భయపడ్డారు. అవును, ఇక్కడ భారతదేశం చాలా కీలకమైన పాత్ర పోషించిందని మనకు తెలిసిందే విషయం. మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్తో మాట్లాడి దయచేసి మీరు న్యూక్లియర్ అటాక్ చేయకండి, ఆ దేశంలో అంత స్తోమత లేదు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ లేని దేశం మీద ప్రయోగం చేస్తే కనుక చాలా రాంగ్ మెసేజ్ పెడుతుంది, అప్పుడు మేము కూడా మిమ్మల్ని మీ దగ్గర నుంచి దూరం ఉండాల్సి వస్తుంది, మేము కూడాను ప్రపంచమంతా మిమ్మల్ని వెలేసేటువంటి ప్రమాదం వస్తుంది, కాబట్టి దయచేసి మీరు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు లేదా మీకు చిన్న చిన్న స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్స్ కావచ్చు ఇటువంటివన్నీ చేయకండి, మీరు దయచేసి ఆ ఆప్షన్ మాత్రం చేయకండి, మీతో ఏమైనా చేసుకోండి అని మనం కోరడం జరిగింది. దానికి పుటిన్ గారు దాన్ని సరే అని ఒప్పుకున్నారు ఆయన. దాంతో ఈ విషయం మనకు కొంతమందికి తెలుసు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా దీనికి అంత పెద్ద చర్చించలేదు ఎవరు. ఎందుకంటే ఏదో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారతదేశం చెప్తే పుటిన్ విన్నాడు, అదే మేము ఇంత బెదిరిస్తున్నా అతను వినట్లేదు అని వాళ్ళ అహంకారం ఉంటుంది కదా. అందుకని భారతదేశాన్ని చిన్నచూపు చూస్తూ మోదీ గారి ప్రయత్నాలన్నీ చాలా దాన్ని తక్కువ అంచనా వేస్తూ వెళ్ళారు గతంలో. కానీ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి మన ఆంటోనీ బ్లింకిన్ లాగా, జో బైడెన్ లాగా ఒక సుడిగాలి పర్యటన చేసి ఒక దేశాలన్నీ తిరిగి నేనే శాంతి దూతను అని చెప్పి డంకా కొట్టుకోలేదు. మనం చేయవలసింది చేస్తున్నాం. మనం శాంతి ఎంతవరకు నెలకొల్పాలో ఆ దిశగా మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, కానీ ఎవరికి చెప్పట్లేదు మనం. ఎందుకంటే 2 పక్షాలు కూడాను ఒక విధమైన ఎక్స్ట్రీమ్ స్టాండ్లో ఉన్నాయి, కాబట్టి ఈ ఒక స్థాయి దాటకుండా మనం ఆపగలిగాం, కానీ అంతకుమించి మనకి చేయలేకపోయాం. కానీ మోదీ గారి యొక్క హస్తం దీంట్లో ఉన్నది అన్న విషయం సిఎన్ఎన్ ఈరోజు చెప్పేసరికి అందరు లేచి నిలబడుతున్నారు. గతంలో చేసే విషయమే కానీ సిఎన్ఎన్ ఈరోజు ఎందుకు చెప్తోంది అంటే కనుక దీని ఇందాక అనుకున్నట్టు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది సత్యం మనకందరికీ తెలిసే. రెండవది, సిఎన్ఎన్ ఎందుకు చేస్తోందంటే జో బైడెన్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో జో బైడెన్కి కొంత ఏమంటారంటే సపోర్ట్ చేసే దృష్ట్యా సిఎన్ఎన్ ఇటువంటి రిపోర్ట్లు ఇవ్వడం మనం మొదలు పెడతాం. అంటే వ్లాడిమిర్ పుటిన్ లాంటి వ్యక్తితోటి కూడా మేము డైరెక్ట్గా మంత్రాలు చేయకపోయినా ఒక మధ్యవర్తిత్వం వాడుకుని, అంటే భారతదేశం లాంటి దేశాన్ని వాడుకుని మేము రష్యాని న్యూక్లియర్ యుద్ధం నుంచి నివారించగలిగాము అని చెప్పి చెప్పుకోవడం చేశారు. సో భారతదేశాన్ని పొగుడుతూనే ఒక సైడు ఈ దౌత్యం అంతా కూడాను జో బైడెన్ చేశారు అని వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంని ఇలా చేయడానికి వెనకాల కారణం దాని ప్రేరణ జో బైడెన్ అని చెప్పుకునే దిశగా వాళ్ళు చేస్తున్నారు. సో ఏమైనా జో బైడెన్ అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చూస్తే ఆయన ఆయన పోల్స్లో అన్నింటిలో కూడా వెనకబడి ఉన్నారు ఆయన. ప్లస్ ఆయన వయస్సు మళ్ళీపోయింది 81 సంవత్సరాలు ఆయనకు, కాబట్టి ఏదో ఉండాలి కాబట్టి
చాలా చాకచక్యంగా ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే చెప్పి చెప్పకనే జో బైడెన్ చెప్పిన మాట మోదీ గారు విన్నారు అని చెప్పే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సరే, వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు, కానీ వ్లాడిమిర్ పుటిన్ స్వయాన ఆయన రీసెంట్గా స్పీచ్లో చెప్పారు, మోదీ గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ప్రలోభాలకి లొంగేటువంటి వ్యక్తి కాదు, తన దేశ భవిష్యత్తు, తన దేశ లాభాలు, తన దేశానికి కావాల్సినటువంటి అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పనిచేసేటువంటి వ్యక్తి, మహత్తరమైనటువంటి దేశభక్తుడు అని కొన్నాడు వ్లాడిమిర్ పుటిన్. వ్లాడిమిర్ పుటిన్ ఒకప్పుడు కేజీపీ చేసినటువంటి వ్యక్తి, కాబట్టి అమెరికా ఏం చేస్తుందో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అమెరికా చెప్తే మనం చేశాము అనుకున్న నెరటివ్ సిఎన్ఎన్ కావచ్చు, అమెరికా కావచ్చు, దాన్ని వాళ్ళకు వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండొచ్చేమో, కానీ వ్లాడిమిర్ పుటిన్ కి తెలుసు మోదీ గారి సత్తా ఏంటో, మోదీ గారి యొక్క ఫోకస్ ఏంటో, ఆయన చిత్తశుద్ధి ఏంటో వ్లాడిమిర్ పుటిన్ కూడా తెలుసు. కాబట్టి మనం బాహటంగా వచ్చి పేపర్లో అనౌన్స్ చేసి 9 PM ప్రైమ్ టైంలో అనౌన్స్ చేయడమో, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడమో, ప్రపంచ ప్రశ్నలందరినీ పిలిచి మేమే మధ్యవర్తిస్తు చేస్తున్నామని చెప్పి చెప్పడమో, ఇటువంటివి పిచ్చి పనులు ఏం చేయకుండా క్వాయట్గా మనం చేయవలసినటువంటి దౌత్యం చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన జయశంకర్ గారు ఇరాన్కి వెళ్ళారు, అలాగే మనకు రష్యాకు వెళ్ళారు, అలాగే మనకు ఆయన ఇతరత్ర ఏవైతే ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి, అమెరికాకు వెళ్ళారు, యూకే వెళ్ళారు, అన్ని దేశాలకు వెళ్ళారు. అక్కడ చర్చలన్నీ కూడా బయట చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల వేరే ఉంటుంది. కాబట్టి ఇది మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం ఎలాగైతే ఖతార్లో మన నేవీ ఆఫీసర్లని చాకచక్యంగా బయటకు తీసుకొచ్చామో, పెద్ద అనౌన్స్మెంట్ చేయకుండా క్వాయట్గా డిప్లొమసీ చేసి వాళ్ళని కాపాడి ఎలా బయటకు తీసుకొచ్చామో, రష్యా యుక్రెయిన్ సంబంధంలో కూడా అలాగే చేస్తున్నాం. మనం బయట కనిపించట్లేదు, కానీ నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒక విధమైన చర్చ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అనేది భారతదేశం చేస్తున్నది అని సిఎన్ఎన్ చెప్పడం జరిగింది. అది సరే, ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సంతోషమే, లేకపోతే సిఎన్ఎన్ మన మీద విషయం కక్కేటువంటి ఛానల్ అది, సిఎన్ఎన్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, లేదా వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, అంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక తెల్లదేశం కానటువంటి, ఒక మురికిలో ఉన్నటువంటి పేద దేశం ప్రపంచంలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే వాళ్ళు తట్టుకోలేదు. వాళ్ళ సూపర్ మేసిస్ట్ అంటే వాళ్ళ ఆధిపత్యపు ధోరణికి వాళ్ళు దెబ్బ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు దాన్ని తప్పించి ఏదో భారతదేశాన్ని దూషించేటువంటి ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు భారతదేశం అవసరం ఉంది కాబట్టి ఇలా ప్రవర్తిస్తుంది, మించి ఏమి లేదు. దాని సడన్ గా సిఎన్ఎన్ లో రిపోర్ట్ వచ్చింది కాబట్టి మనకి ఏదో వాడు సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మనం ఉబ్బి తప్పిపోవాల్సిన అవసరం లేదు. రేపటి అదే సిఎన్ఎన్ మనల్ని మళ్ళీ భయంకరంగా దూషించినా మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే రెండింటినీ సహకరించాలి, మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనం తెలుసుకోవాలి. అందుకనే మనం నేషనలిస్ట్ హబ్ లో, మనం గ్లోబల్ రౌండ్ అప్ లో మనం ఇవి చర్చించుకుంటాము. ప్రపంచంలో ఇటువంటి లాబీలు, ఇంట్రెస్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులు, మీడియా ఏం మాట్లాడుతున్నారో దానికి భిన్నంగా భారతీయ దృక్కోణంలో ఏం జరుగుతుంది అని మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి మనం చేసేది చాలా సాలిడ్ డిప్లొమసీ చేస్తున్నాము, చాలా సీక్రెట్ డిప్లొమసీ చేస్తున్నాము. ఎవరి ఇన్ఫ్లుయెన్సో, వాళ్ళ ఒత్తిడో, వాళ్ళ ప్రలోభాలతోటో మనం చేయట్లేదన్న విషయం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అలాగే గిరిధర్ గారు, మనం గతంలో ఒకసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే 1971లో బంగ్లాదేశ్తో యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా, యూకే మన మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నాకు తెలిసి సోవియట్ కాపాడడం జరిగింది. అలాంటి స్థాయి నుంచి ఈ రోజున మనం వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి పరిస్థితిలో వచ్చామంటే, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి భారత్ ఎదిగింది 71 నుంచి ఈరోజు. అలాగే అమెరికా చూడండి, అటాక్ చేసేటువంటి స్థాయి నుంచి మన సహాయం అడిగేటువంటి పరిస్థితికి ఏ విధంగా ఈక్వేషన్స్ మారాయి. అలాగే రష్యా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది, భారత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది, అమెరికా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందంటే ఈ న్యూ వరల్డ్ ఆర్డర్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చా. అంటే మనకు గత 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని వాళ్ళు లొంగ తీసుకోలేకపోయారు, ఈ విషయం అర్థం చేసుకోవాలి. అమెరికా లొంగ తీసుకోలేకపోయారు, మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి భయంకరంగా ఫండింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంటే ఏ అమెరికా ఇంటెలిజెన్స్కి తెలియలేదా? మనం న్యూక్లియర్ బాంబు డెటనేట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ శాటిలైట్లు పసిగట్టి పివి నరసింహారావు గారిని బెదిరించిన విషయం మనకు తెలుసు. అటువంటిది పాకిస్తాన్లో వాళ్ళంత బాహటంగా వాళ్ళు న్యూక్లియర్ ప్లాంట్ కడుతుంటే వాళ్ళకి తెలియదా? ఎప్పుడు యాక్షన్ తీసుకొని ఉండొచ్చు.
వాళ్ళ దేశాల్లోనే నేటో దేశాల నుంచే వాళ్ళు ఏక్యూ ఖాన్ అన్న అతను వాళ్ళ సైంటిస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ మన ప్లాన్స్ అన్ని దొంగతనం చేసి అతను అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ పెడుతున్నటువంటి విషయం అమెరికాకు తెలుసు. అయినా వాళ్ళు ఊరుకున్నారు, ఎందుకంటే భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి అది వాడుకుందామని అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో ఇంతటి మహారాక్షసులు అక్కడ పేటరేగుతున్నారంటే దాని వెనకాల హస్తం అమెరికా హస్తం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికు అఫ్ఘాన్ జిహాద్ కావచ్చు లేదా ఇతరత్ర ఈ తంజీంలు అనేటి పైసలు ఎవరు ఇచ్చారు? తాలిబాన్ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? పాకిస్తాన్ దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ అమెరికా ఇచ్చిన పైసలే కదా, వీళ్ళని తయారు చేసిందే అమెరికా కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది అమెరికా కదా ముజాహిదీన్లందరికీ. కాబట్టి అమెరికా భారత వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలు గతంలో చేసింది. కాబట్టి సడన్గా ఈరోజు మనకు మనం అవసరం వాళ్ళకు వచ్చింది కాబట్టి మనతో మైత్రి వాళ్ళు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం 75 ఏళ్ళుగా మనం బెదరలేదు చెదరలేదు, మనం ఇంకా అప్పుడంత శక్తి లేదు కాబట్టి మనం కొంత దెబ్బలు తగిలినటువంటి విషయాలు వాస్తవం. క్రమేపీ ఇప్పుడు మనం ఏమైందంటే ఆత్మనిర్భరత పెరుగుతూ మన ఎకానమీ పెరుగుతూ మన దౌత్యపరంగా మనం ఒక విధమైనటువంటి ఇండిపెండెంట్ డిప్లొమసీ మనం చేయగలిగినటువంటి శక్తి మనకు పెరిగే కొద్దీ అమెరికా మనతో మైత్రి చేసే ప్రయత్నం చేస్తాం. అంటే మనకు తుడిలో సామెత ఉంది కదా, దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు అని. ప్రస్తుతానికి అమెరికా అదే పరిస్థితి. గత ప్రభుత్వం ఉన్నంత వరకు కూడాను మన యూపీఏ హయాం ఉన్నంత వరకు కూడాను మన జుట్టు పట్టుకునేది, మనల్ని బెదిరించి మీరు అచ్చేయడానికి వీలేదు ఇచ్చేయడానికి వీలేదు ఆంక్షలు వేస్తాం బెదిరించేది. ఇప్పుడు కాళ్ళ బేయడానికి వచ్చారు. సో నయానో భయానో భారతదేశం వాళ్ళ సైడ్ పెట్టుకోవాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందుకనే వాళ్ళ అంబుల పొద మొత్తం తెరిచి మనకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, కానీ మనం వాళ్ళ దగ్గర అన్ని కొనుక్కోవడానికి సిద్ధంగా లేదు. రేపటి రోజు F-16 or F-35 వాళ్ళ దగ్గర కొన్నామంటే నిజంగా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకుండా వాళ్ళు అమెరికాలో కూర్చొని వాళ్ళు ప్రోగ్రామ్లో నొక్కేశారంటే మన ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అవ్వవు. కాబట్టి వాళ్ళకి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంత మైత్రి ఉన్నా కానీ మోదీ గారు ఇన్ని హౌడీ మోదీలు ఇన్ని సార్లు మనకు అమెరికా పర్యటన చేసి స్టేట్ గెస్ట్గా వెళ్ళి ఇన్ని చేసినా కానీ వాళ్ళ దగ్గర క్రిటికల్ ఎక్విప్మెంట్ మనం కొనలేదు. మేజర్ ఎక్విప్మెంట్ ఏదో హెలికాప్టర్లు కొన్నాం, వాళ్ళ దగ్గర డ్రోన్స్ కొన్నాం, ఇటువంటివి కొన్నాం, కానీ మేజర్గా మన వార్షిప్స్ కానీ లేదా మన ఫైటర్ జెట్స్ కానీ ఇటువంటివి మనం వాళ్ళ దగ్గర కొనలేదు. మనం దేశంలో తయారు చేసుకుంటున్నాము లేదా ఫ్రాన్స్ నుంచి ఎక్కడి నుంచో కొనుక్కుంటున్నాం, కానీ అమెరికా దగ్గర నుంచి కొనట్లేదు. ఎందుకంటే అమెరికా నమ్మలేని ఎవరు నమ్మలేనటువంటి ఎవరు అందరికీ నమ్మక ద్రోహం చేసేటువంటి పార్ట్నర్. అతను ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైందో చూసాం, సిరియాలో ఏమైందో చూసాం. కరెక్ట్. ఇవన్నీ తెలిసి భారతదేశం ఏంటంటే వాళ్ళు మనం పొగిడినా తిట్టినా మనం దూరంగానే ఉంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన జయశంకర్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రష్యా ఎప్పుడు కూడాను మా దేశానికి సంబంధించి మాకు ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ మా ఆలోచన దృక్పథాన్ని తప్పు పట్టడం కానీ రష్యా ఎప్పుడు చేయలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? అమెరికా చేసిందనే కదా అర్థం. కాబట్టి ఈరోజు అమెరికా మన మైత్రి కోసం వాళ్ళు తహతాలాడుతుంటే మనం ఒబ్బితప్పి పోనక్కర్లేదు. సిఎన్ఎన్ చెప్పింది వాస్తవమే, గతంలో చెప్పుండొచ్చు, వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు, చెప్పినందువల్ల మనకి అడిషనల్గా కిరీటం ఏం పెట్టట్లేదు వాళ్ళు. మన 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 దౌత్యం ఏంటో మనకు తెలుసు, మోదీ గారు చేసింది ఏంటో మనకు తెలుసు, వాళ్లకు మన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో రీసెంట్ గా కొన్ని 3-4 నెలల క్రితం కూడా మన స్పేస్ టెక్నాలజీ గురించి చాలా అద్భుతంగా రాశారు వాళ్ళు, ఎకో సిస్టమ్ డెవలప్ అయింది అని ఇవన్నీ రాశారు వాళ్ళు. అదే స్పేస్ ఇండస్ట్రీనే నంబి నారాయణ గారిని అరెస్ట్ చేయించి ఒక ఏదో సెక్స్ స్కాండల్ లో ఆయన ఇరికించి మన క్రయోజెనిక్ టెక్నాలజీని ఆపేసేటువంటి దిశగా సిఐఏ ఇవన్నీ ప్రయత్నాలు చేసే గతంలో. ఈ రోజు మనం మెచ్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మెచ్చుకున్నా వాళ్ళు మెచ్చుకోకపోయినా దానిని మనం ఎక్కువ పట్టించుకోకూడదు అన్నది నా ఉద్దేశము. ఇన్ఫాక్ట్ వాళ్ళ హెన్రీ కిసింజరే చెప్పారు, మా శత్రువులు చాలా వాళ్ళు మా వల్ల చాలా నష్టపోతారు, కానీ మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకంటే దారుణమైన నష్టం వస్తుంది వాళ్ళకు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే శత్రువుల కంటే మిత్రులే ఎక్కువ నష్టపోతారని చెప్పాను. సో చాలా అందుకని కాబట్టి మనం వాళ్ళని శత్రువులుగా ఉండట్లేదు మిత్రులుగా ఉండట్లేదు. మనం ఏంటంటే ఒక ఒక టాక్టికల్గా ఒక ఏమంటారంటే ఒక ట్రాన్సాక్షనల్ అంటే వ్యాపార పద్ధతిలో వాళ్ళని డీల్ చేస్తున్నాం, అంతకని చేయట్లేదు. అమెరికా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడాను హిందూ మహాసాగర ప్రాంతం అంతా పసిఫిక్ ఓషన్ దాకా వాళ్ళ ఫ్లీట్స్ వచ్చి ఇక్కడ అందరికీ రక్షణ కలిగించేటువంటి శక్తి అమెరికాకి క్షీణిస్తున్నది కాబట్టి భారతదేశం మీద డిపెండ్ అవుతున్నారు. ఈరోజు రెడ్ సీ
అలాగే మనకు సువేజ్ కెనాల్ నుంచి వస్తున్నటువంటి షిప్పులన్నిటికీ రక్షణ కలిగిస్తుంది భారతదేశమే. ప్రతిరోజు హౌతీ దాడులకు దెబ్బతింటున్నటువంటి షిప్పులన్నింటినీ కూడాను సురక్షితంగా వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని కాపాడి వాళ్ళని సురక్షితంగా తీసుకువెళ్ళేటువంటి షిప్పులు మనమే ఉన్నాయి. అమెరికా అంత ఫ్లీట్ పెట్టి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి భారతదేశం యొక్క అవసరం అమెరికాకు, అమెరికన్ అలయన్స్కి విపరీతంగా ఉన్నది. అందుకనే వాళ్ళు ఈరోజు మనతో చాలా మైత్రి చూపించి మనతో చాలా మిత్రులుగా ఉండేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మైత్రి వద్దు మనకు, వాళ్ళ శత్రుత్వం వద్దు మనకు, మన మన ఆత్మనిర్భరత ఏంటో మనం పెంచుకుంటాము. అందుకనే మోదీ గారు ఆ దిశగానే ఒక ఆత్మ గౌరవము, ఆత్మస్థైర్యము ఈ దేశంలో నింపారు. కాబట్టి ఈరోజు ఆటోమేటిక్గా వీళ్ళందరూ గౌరవించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి గారు రెండు విషయాలు చెప్పి ఈ ఈ డిస్కషన్ని ముగిద్దాం. గిరిధర్ గారు, ఒకటి, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా సామాన్య ప్రజలకు కావచ్చు, లేకపోతే ఈ ఓన్లీ ఇంటెలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుందా ఈ విషయాలన్నీ కూడా, ఈ ఫారెన్ పాలసీ, ఈ డిప్లొమసీ ఇవన్నీ కూడా, నెంబర్ వన్. రెండవది, రాహుల్ గాంధీ గారు పదే పదే ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు జయశంకర్ గారికి, అలాగే మోదీ గారికి డిప్లొమసీ తెలియదు, ఫారెన్ పాలసీ తెలియదు, రిలేషన్షిప్ పక్క దేశాలతో ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు అనేటువంటి విమర్శలకి దీంతో ఒక గట్టి జవాబు చెప్పినట్టు అవుతుందా ఈ రెండు విషయాలు? ఈ ఒక్క విషయమే కాదు, మోదీ గారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న విషయాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక అరబ్ దేశమైనటువంటి యుఏఈలో, అబుదాబిలో అంత భవ్యమైనటువంటి హిందూ దేవాలయం కట్టించగలిగినటువంటి వ్యక్తి ఆయన. అంతకు ముందర ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 7 దశకాల పాటు మనం ఏం చేయలేకపోయాం. మనం మొదటిసారి జరిగింది, చూస్తున్నారు అందరూ. అలాగే G20 సమ్మిట్లో ఎలా బ్రహ్మరథం పట్టారో మనం చూసాము. ఇన్ఫాక్ట్ అంతకంటే ముందర ఉన్నటువంటి బాలి G20 సమ్మిట్లో ఎటువంటి రెజల్యూషన్ రాలేకపోయింది. ఎందుకు? రష్యాకు ఈ వెస్టర్న్ కూటమికి మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల అది రెజల్యూషన్ రాలేదు. అటువంటిది ఢిల్లీ డిక్లరేషన్ ఇవ్వగలిగాం మనం, అందరం జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వగలిగాం, దాంట్లో ఆఫ్రికన్ యూనియన్ కలుపుకోగలిగాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలియంది ఏం కాదు. అలాగే మనం చమురు ఇన్ని ఆంక్షలు ఉన్నా కానీ రష్యా నుంచి తీసుకుంటున్న విషయం మన ప్రజలందరికీ తెలిసిన విషయమే. అమెరికా నుంచి చాలా ఒత్తిడి ఉన్నా కూడా, అమెరికా నుంచి ఇంత ఒత్తిడి ఉన్నా కానీ మనం తెచ్చుకోగలుగుతున్నాం మనం. అలాగే మోదీ గారికి ఎంత బ్రహ్మరథం పట్టారో, ఇంక్లూడింగ్ వైట్ హౌస్ లో ఎటువంటి సన్మానం దక్కిందో ప్రజలందరూ గమనిస్తున్నారు, గమనించలేనటువంటి విషయం కాదు. అలాగే మనకు కాంగ్రెస్ కి, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ఉన్నటువంటి MOU గురించి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పేదాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోరు. మోదీ గారి గొప్పతనం ఏంటో అందరు చూస్తున్నారు. లేటెస్ట్ మనకు వచ్చినటువంటి ఘన విజయం ఏంటంటే, మన సెయిలర్లు ఎవరైతే, మాజీ సెయిలర్లు ఎవరైతే ఖతార్లో ఉరిశిక్షకు గురయ్యారో, ఉరిశిక్ష వాళ్ళ మీద మోపబడిందో, వాళ్ళని కాపాడి సురక్షితంగా భారతదేశానికి తీసుకొచ్చినటువంటి గొప్ప ఏంటో ఆ పరిస్థితులు మనం చూసాం. ఆ మొత్తం కృత్యం అంతా మనం చూసాం. మనం గతంలో మనకు మన పిల్లలు మెడికల్ మెడిసిన్ చదువుకున్న పిల్లలు యుక్రెయిన్లో ఇరుక్కున్నప్పుడు ఎలా తీసుకొచ్చామో చూసాం మనం. అలాగే వుహాన్ నుంచి ఇరుక్కున్నటువంటి మన పిల్లల్ని వుహాన్ నుంచి ఎలా తీసుకొని, మనం భారతదేశం ఒకటే దేశం, అక్కడి నుంచి వాళ్ళ ప్రజల్ని ఎవాక్యుయేట్ చేసింది ఒకటే ఏకైక దేశం భారతదేశం. అలాగే గతంలో యమన్ నుంచి మనం ఎవాక్యుయేట్ చేసాము, సిరియా నుంచి తీసుకెళ్ళాము, మనం బయట తీసుకొచ్చాము. ప్రపంచంలో భారతీయుడు ఎక్కడ ఇబ్బంది పడినా మేము ఉన్నాము అని చెప్పేటువంటి ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకుంది భారత ప్రభుత్వం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు, అదే అర్థమవుతుంది. అందుకని ఆయన మళ్ళీ అమిటీకి వెళ్ళడానికి 10 సార్లు ఆలోచన చేస్తున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మైనారిటీ ఓట్లు ఆయనకు వయనాడులో అష్యూర్డ్ కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. కానీ మోదీ వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఉన్న ఓట్ల వల్లనే ఆయన గెలవగలుగుతున్నాడు. కానీ ఈ దేశంలో దేశం అంతా ఏకదాటిన చూడగలిగినటువంటి వ్యక్తులు ఆయనకి ఎవరు ఓటేయట్లేదు, ఆయన ఎవరు గౌరవించట్లేదు. కాబట్టి ఆయనను పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు. సరే, వాళ్ళని పోషిస్తున్నటువంటి శక్తులు బయట దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు వత్తాసు పలకడం అనేది వాళ్ళకు సహజం, వాళ్ళు చేస్తారు. కానీ భారతదేశం మేల్కొన్నది, భారత ప్రజలు అందరూ గమనిస్తున్నారు. మనం మీద ఒక్క దాడి చేస్తే మనం ఊరి అటాక్ చేశాము, తర్వాత బాలాకోట్ కొట్టొచ్చాము. కాబట్టి మోదీ గారు అంటే ఏంటి, దౌత్యపరంగా మిత్రుడికి మిత్రుడుగాను శత్రువుకి మహాకారుడుగాను ఉండగలరు అన్న విషయం సామాన్య ప్రజలకి తెలుస్తున్నది. కాబట్టి దాని గురించి పెద్దగా మనం చర్చించవలసిన అవసరం లేదు. ప్రజలు మాత్రం ఈ CNN రిపోర్ట్ వల్లనే మోదీ గారు చాలా గొప్ప అని చెప్పక్కర్లేదు. వాళ్ళకి తెలిసిమే CNN వాళ్ళ ఆర్టికల్ రాసుకున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. ఎలక్షన్లో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎంతో కొంత ఎలక్షన్లో ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా?
అంటే ఈ ఒక్క అంశం మీద ఉంటుందని నేను అనుకోను. నేను భారత దౌత్యపరమైనటువంటి విజయాలన్నిటి యొక్క ఎఫెక్ట్ తప్పకుండా ఎలక్షన్ లో ఉండి తీరుతుంది. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వము దేశం యొక్క గౌరవము ఎంత ప్రతిష్ట ప్రపంచ స్థాయి ప్రపంచ దేశాల్లో ఎంత స్థాయికి తీసుకువెళ్ళిందో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మనకు దానివల్ల గౌరవము గర్వము రెండు పెరుగుతున్నాయి. చైనాలో కళ్ళో కళ్ళు పెట్టి చూడగలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఈరోజు పాకిస్తాన్ భారతదేశం చేసినటువంటి దౌత్యం వల్ల నీరు గారిపై అది మొత్తం దివాళా తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటువంటివి ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఎలక్షన్లో తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. మోదీ గారి యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని ఎవరైతే వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకొని ఓటేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవన్నీ కూడా తప్పకుండా చాలా కీలకంగా వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ఓటు చేయడానికి వాళ్ళ ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాని ముందర ఈ ఉదాహరణలన్నీ వాళ్ళకు తప్పకుండా కనిపిస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గిరిధర్ గారు, మీ యొక్క సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. మరింత శక్తివంతంగా భారత్ తయారు కావాలని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. 2014 సంవత్సరానికి ముందు 2014 సంవత్సరాల తర్వాత భారత్ యొక్క స్థాయిలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫారెన్ పాలసీ విషయంలో చాలా శక్తివంతంగా ప్రధాని మోదీ అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినటువంటి సమయంలో కావచ్చు, మాల్దీవ్స్ విషయంలో జరిగినటువంటిది కావచ్చు, ఇలా చాలా అంశాల్లో చైనా విషయంలో కావచ్చు ఏ విధమైనటువంటి వైఖరిని అవలంబించింది అనేటువంటి విషయాలు ప్రజలందరికీ తెలుసు. సిఎన్ఎన్ రిపోర్ట్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళు పొగిడారు కాబట్టి పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ సర్కార్ కావచ్చు, చేస్తున్నటువంటి పనులు ఈ దౌత్యం విషయంలో అలాగే ఫారెన్ పాలసీ విషయంలో జరిగినటువంటి అభివృద్ధి పురోగతి ప్రజలందరికీ తెలుసు అనేటువంటిది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ అండ్ హెచ్టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.